హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని నాలుగవ రోజు ఏ రూపంలో అలంకరించి కొలుచుకోవాలి నైవేద్యము చీర రంగు మంత్రము అమ్మవారి విశిష్టత మరియు ఈరోజు నిషిద్ధ ఆహారము ఫలితము పూజా శుభ సమయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము దేవి శరన్నవరాత్రులలో అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం రోజు రాత్రులలో నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శ్రీ కూష్మాండా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు పురాత్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత లలిత అమ్మవారిని పూజించినట్లయితే అఖండ కీర్తి అష్ట ఐశ్వర్యాలు నిత్య సౌభాగ్యం ప్రాప్తిస్తాయి రోజు మాంగళ్య భాగ్యాన్ని కోరుతూ ఆ సువాసినులకు సువాసిని పూజ చేస్తారు పూనాతీతమైనటువంటి కామేశ్వర స్వరూపం ఆమె సొంతం పంచ దశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా సుందరి దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైనటువంటి కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో మందహాసంతో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలిత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు రిద్ర దుఃఖాలను తొలగించే అమ్మవారు సకల ఐశ్వర్య అభిష్టాలను నెరవేరుస్తారు అమ్మవారు లలితా సుందరి దేవి విద్యాస్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈమె తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమ పూజ చేస్తే కూడా చాలా మంచిదండి అమ్మవారు శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా కూడా కొలుస్తారు మరికొన్ని ప్రాంతాల్లో రూపంలో అమ్మవారిని కొలుస్తారు నిత్యం కాంతిని వెదజల్లుతూ ఎంతో తేజవంతంగా అమ్మవారు చిరుమందహాసంతో ఉంటారు ఇతర సహస్రనామం పఠించిన వారికి దీర్ఘాయువు వంశం అభివృద్ధి కోటి జన్మల పాపం తొలగుతుందని మన పురాణాలలో హైగ్రీవుడు వివరించాడు మా మనసు శరీరం అనేవి మూడు పురాలు ఈ మూడు పురాలనే త్రిపురాలు అంటారు వీటిలో ఉండే రాక్షసత్వం అనేది తొలగిస్తే మనకి అమ్మవారు సౌందర్య త్రిపుర సుందరీదేవిగా వెలుగొందుతుంది పంచేంద్రియాలను నడిపించే తన్మాత్రాలను సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఆరాధిస్తే మన శరీరంలోని అన్ని భాగాలకు కూడా అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది అమ్మవారు అందుకే ఈ తత్వాన్ని తెలుసుకొని నవరాత్రుల్లో అమ్మవారిని పూజించారని మన పండితులు చెబుతారు నిత్యము కుంకుమ పూజతో అమ్మవారిని పూజ చేసే సువాసినులకు ఆ తల్లి మంగళ అంటే మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అనగా ఆటలు అని అర్థం సృష్టి స్థితి మరియు లయలు అనేవి ఆ అమ్మవారి యొక్క ఆటలు అమ్మను పూజించిన వారికి పునర్జన్మం ఉండదంట లలిత సహస్రనామాల్లో ఒక్క నామాన్ని స్మరించిన అమ్మ అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి గురించి పూర్తిగా లలిత సహస్రనామంలోనే కథ కూడా తెలుస్తుందండి లలితా సహస్రనామం చదువుతుంటే మనకి అంతా కూడా అర్థం అవుతుంది ఈ దేవి శరణవరాత్రులు తొమ్మిది రోజులు కూడా వీలైనన్ని సార్లు లలితా సహస్రనామం చదువుకొని కుంకుమ పూజ చేసుకున్న మనకి అమ్మ అనుగ్రహం శీఘ్రమే కలుగుతుందండి ఉదయం పూట చదువుకోవచ్చు కుదర వాళ్ళు సాయంత్రం చదువుకోవచ్చు ఇంకా కుదిరితే రెండు పూట్లా చదివితే ఇంకా మంచిదండి అంత విశిష్టత ఉంది ఈ నవరాత్రుల్లో ఈ లలితా సహస్రనామ పఠనంకి క్రోదీనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం రోజు మనకి దేవి శరన్నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారు మనకి చిత్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవిగాను ఇంకా శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు పూష్మాండా అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు నక్షత్రము విశాఖ నక్షత్రము తిది చవితి తిది చవితి తిది మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ ఆరు ఆదివారం తెల్లవారుజామున నాలుగు నలభై ఒక్క నిమిషాల నుండి అక్టోబర్ ఏడు సోమవారం ఉదయం ఐదు యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈరోజు పూర్తి చవితి తిథి ఉంది రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు అక్టోబర్ ఆరు ఆదివారం ఉదయం ఐదు ముప్పై నుంచి పన్నెండు ముప్పై ఐదు నిమిషాల లోపల అంతా బాగుంది సాయంత్రం పూట పూజ చేసుకోవడానికి శుభ సమయము సాయంత్రం చేసుకునేవాళ్ళు సాయంత్రం ఆరు తర్వాత నుంచి ఏడున్నర వరకు కూడా చాలా మంచి సమయం బాగుందండి ఈరోజు అమ్మవారి చీర కలరు ఎల్లో అంటే బంగారు రంగు కలర్ అండి ఈరోజు అమ్మవారిని పూజించడానికి పువ్వులు ఎర్రటి కలువలు ఎర్రటి పువ్వులు ఎర్రటి మందారాలు ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి బెల్లము పరమాన్నము రోజు నిషిద్ధ ఆహారము ఉసిరి తినకూడదండి ఈరోజు పఠించవలసినవి శ్రీ లలితాదేవి అష్టోత్తరము లలితా సహస్రనామావళి ఇవి పఠించాలి ఈరోజు లలితా సహస్రనామం సార్లు చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి రోజు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఏ నమ లేదు ఇవన్నీ చదువుకోలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమ అని చదువుకోండి రోజు అమ్మవారిని మనం పూజ చేసుకున్న తర్వాత దానంగా లలిత సహస్రనామ పుస్తకాలు ఉంటాయి కదండి అవి ఎంతమందికి కుదిరితే అంతమందికి పంచితే మంచిదండి ఎవరైనా ముత్తైదువులను చక్కగా పిలిచి తాంబూలమిచ్చి దాంతోపాటు లలిత సహస్రనామ పుస్తకం ఇస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని పూజించినా దర్శించినా కూడా అఖండ కీర్తి నిత్య సౌభాగ్యం ప్రాప్తిస్తాయి తెలిసింది కదా ఫ్రెండ్స్ దేవి నవరాత్రులలో అమ్మవారి నాలుగవ రోజు అలంకరణ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో విశిష్టమైనటువంటి విశేషమైన ఈ దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్